ఓం శ్రీ శ్రీగురు నమ ఓం దుర్గా దుర్గ్ఞానమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడవ తేదీ ఇరవై మూడవ సంవత్సరం జనవరి పదిహేడవ తేదీ నుంచి శని భగవానుడు కుంభరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఈ కుంభరాశిలోకి శని భగవానుడు ప్రవేశం చేయటం వల్ల కుంభరాశి జాతకులకి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని గనక మన ఒకసారి దర్శనం చేసుకుంటే ఆల్రెడీ కుంభరాశికి చెందిన జాతకులకి ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది ఈ కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై మూడు జనవరి పదహారో తేదీ వరకు ఆయన వేయి స్థానంలో ఉంటాడు శని భగవాన్ అంటే కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభా ఏలినాటి శని ప్రారంభమయ్యి రెండున్నర సంవత్సరాల కాలం పూర్తవుతుంది ఈ రెండున్నర సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత జన్మరాశిలోకి ఈ శని భగవానుడు వస్తున్నాడు అంటే ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు మళ్ళీ కుంభరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఇక్కడి నుంచి కుంభరాశికి చెందిన జాతకులు ఇంకా కుంభరాశి ప్లస్ మీనరాశి మొత్తం ఐదు సంవత్సరాల కాలపాటు ఇంకా ఏలినాటి శని ప్రభావం ఉంటుందన్న విషయాన్ని ప్రేక్షకులంతా కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి నాటి శని ప్రభావ కాలంలో శని భగవానుడు ఖచ్చితంగా కూడా ఆయా వ్యక్తుల యొక్క జాతకాలు ఆయా వ్యక్తులకి తీవ్రమైన కష్టాలను కలిగిస్తాడని తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తాడని చాలా వరకు శాస్త్రం చెబుతుంది అయితే ఖచ్చితంగా కూడా మరి కుంభరాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోకే శని భగవానుడు రావటం అనేది చాలా వరకు అంటే అటు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరంతో పాటు చాలా వరకు మేలైన మెరుగైన ఫలితాలను కూడా ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ కుంభ జన్మరాశిలోకి సాధారణంగా జన్మరాశిలోకి ప్రవేశం చేసినప్పుడు ఖచ్చితంగా కూడా ఈ గుర్తించలేని వ్యాధులు కానీ మతి భ్రమణం కానీ కళాకాంతులు లేకపోవటం కానీ అలాగే కలత్ర పీడ కానీ అలాగే బంధు అరిష్టం కానీ ఇలాంటివన్నీ డబ్బులకు విపరీతంగా ఖర్చు చేయించడం కానీ ఇలాంటివన్నీ కూడా జన్మరాశిలోకి రాగానే చేయించడం అనేది సర్వసాధారణంగా చేస్తూ ఉంటాడు శని భగవానుడు అయితే శనికి రాశ్యాధిపతి కూడా కుంభమే అందువల్ల ఖచ్చితంగా కూడా ఆయన జన్మ రాశిలోకి ప్రవేశం చేసినప్పుడు ఖచ్చితంగా కూడా చాలా వరకు ప్రతి ఒక్కరూ కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని మనకి స్ఫురణకు తెస్తుంది అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులు ఈ జనవరి పదిహేడవ తేదీ నుంచి ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు చాలా వరకు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ ఇతరులతో కార్యక్రమాలు జరిపేటప్పుడు కానీ వ్యవహారాలు నడిపేటప్పుడు కానీ చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి మాట్లాడాలి సంయమనం పాటించాలి ఓర్పు పాటించాలి అలాగే ఖచ్చితంగా సజ్జమైనంత వరకు కోపతాపాలకి దూరంగా ఉండాలి ఆవేశ ఆవేశాలకి లోను కాకూడదు అలాగే వాదోపవాదాలకి దూరంగా ఉండాలి ఘర్షణలకి దూరంగా ఉండాలి అలాగే గొడవలకి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ కుంభరాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల రాశిలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఎంతో కొంత దాని యొక్క ప్రభావం చూపిస్తాడే కాబట్టి ఈ చెప్పిన రెస్ట్రిక్షన్స్ అన్నీ మీరు జాగ్రత్తలతో పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఏలినాటి శని రాశిలోకి సంచారం చేయటం అది ఏలినాటి శని ప్రభావం అయినప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క సంచారం కూడా ఈ కుంభరాశికి చెందిన అంటే కుంభరాశి వాళ్ళకి ఇంకా అన్ని కష్టాలైనా ఇంకా ఇంకా మంచి వెలుగు చూసే అవకాశమే లేదా మా మా జీవితంలో ఇంకా సుఖపడే రోజులే లేవా అని కుంభరాశి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా కూడా మిగతా గ్రహాల యొక్క సంచారం కూడా ఖచ్చితంగా రాశి మీద పడుతుంది కాబట్టి రాశి మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ రాశికి ద్వితీయ స్థానంలో గురుడు ఉన్నాడు ఆయన ఏప్రిల్ వరకు గురుడు ద్వితీయ స్థానంలోనే ఉంటాడు తర్వాత నుంచి ఆయన తృతీయ స్థానంలోకి వెళ్తాడు అందువల్ల తృతీయ స్థానంలో కూడా గురుడు విపరీతమైన ఉత్సాహాన్ని ఇస్తాడు విపరీతమైన ఆనందాన్ని ఇస్తాడు విపరీతమైన ఒక ఒక చిన్న పిల్లల మనస్తత్వాన్ని చాలా వరకు ప్రతి దాంట్లో కూడా విపరీతమైన సాటిస్ఫాక్షన్ని కలిగించేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితిలో కూడా ఆర్థిక విషయాల్లో కానీ ఇతర ఇతరులతో మెలిగేటప్పుడు కానీ సార్థ సామాజిక విషయాల్లో కానీ లేకపోతే ఇతరులతో వ్యవహరించేటప్పుడు కానీ లేకపోతే సా సాంఘిక విషయాల్లో కానీ ఇలాంటి ఏ విషయాల్లో ఖచ్చితంగా కూడా ఆచితూచి వ్యవహరిస్తే కనుక ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రాశికి చెందిన జాతకులకి ద్వితీయ స్థానంలో గురుడి యొక్క సంచారం ఏప్రిల్ వరకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఏప్రిల్ వరకు వీళ్ళకి డబ్బు విషయంలో ఎలాంటి తిరుగులేదు డబ్బు మీకు విపరీతంగా వచ్చిబడుతుంది డబ్బు డబ్బు విషయంలో ఎలాంటి మీరు ఒత్తిడి ఎదుర్కోవాల్సిన అవసరం లేదు ఆ తర్వాత తృతీయ స్థానం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి మంచి ఫలితాలనే వస్తుంది అయితే ఆ డబ్బులు ఎక్కువగా ఖర్చు కాకుండా మీరు మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ మీ యొక్క మంచి ఫలితాలనే చూపిస్తున్నాడు ఆ మంచి ఫలితానికి ఆ మంచి ఫలితం వల్ల తర్వాత వచ్చే అనర్థాలను కూడా మీకు శనిపగాలను కలిగిస్తాడు కాబట్టి దానికి ఎలాంటి రెమెడీ చేస్తే ఆ సినిమా శాంతిస్తాడనే విషయాన్ని కనుక మనం ఒకసారి గుర్తు మనం ఒక జ్ఞాప జప్తికి తెచ్చుకుని స్ఫురంగంగా తెచ్చుకుని కనుక ఆ మేరకు కనుక మనం మెలుగుతుంటే ఖచ్చితంగా కూడా చాలా వరకు శుభకరమైన ఫలితాలని ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఈ శని భగవాను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే మీరు తీసుకునే మీరు వచ్చే ఫలితాలంట్లో కూడా మీరు మీకు ఇచ్చే మీరు వ్యవహరించే తీరులన్నింటిలో కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి జాగ్రత్తగా ఉండాలని శని భగవానుడు ఈ జన్మరాశిలో ఉండటం వల్ల మీకు మీకు తెలియజేస్తున్నాడనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని రకాలుగా కూడా మీకు దా ధనం మీకు చేతికి అందుతుంది అయితే ఖర్చుల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వచ్చిన డబ్బు ఖర్చు అవ్వకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల మీ యొక్క ఎల్డర్స్ మీ యొక్క స్త్రీ అభిలాషలు మీ పెద్దల యొక్క సలహా సంప్రదింపుల ద్వారా మీరు జాగ్రత్తగా పొందగాల్సినాల్సిన అవసరం ఉంటుంది మీరు వాహనాలు కొనాలన్నా ఇళ్ళ నిర్మాణాలు చేయన్నా స్థిరాస్తులు చేయాలన్నా ఇలాంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా కొంచెం జాప్యం కలగటం మాత్రం వాస్తవమైనప్పటికీ ఖచ్చితంగా కూడా మీ యొక్క మీ కాన్సన్ట్రేషన్ కనుక మీరు డైవర్ట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళ నిర్మాణ ఇళ్ళ ఇళ్ళని నిర్మిస్తారు ఇళ్ళను నిర్మిస్తారు ఇల్లు కడతారు ఇల్లు ఒక ఇంటి వారు అవుతారు అలాగే వాహనాలను సొంతం చేసుకుంటారు స్థిరాస్తుల్ని పెంపొందించుకుంటారు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ జన్మరాశిలో ఉన్న శని భగవానుడు ఖచ్చితంగా కూడా ఎక్కువగా అంటే అతను ఏదో విధంగా ఖర్చు పెట్టించడానికి ప్రయత్నాలు చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఆరోగ్యపరంగా కానీ పరంగా కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ బోన్స్కి సంబంధించి ఈ సంబంధించి స్పైనల్ కార్ట్స్కి సంబంధించి నా సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి వాటి నుంచి బయటపడటానికి మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే హాస్పిటల్కి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయట బయట బయటకు పడేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే నీవు అరే బాబు నువ్వు ఇలా ఈ రూట్లో వెళ్తే నీకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే నీకు మేలు జరుగుతుందని శని అండ్ అక్కడ మీకు క్లియర్ కట్ ఇండికేషన్ ఇస్తున్నాడు అనమాట అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఈ జన్మ శని యొక్క జన్మ శనిలో ఖచ్చితంగా ఆయా జాగ్రత్తలు తీసుకుని ఆయా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు చాలా వరకు అనుకూల ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మరి శని భగవానుడు అన్ని రంగాల వారికి ఇబ్బందులనే కలిగజేస్తాడా అన్ని రంగాల వాళ్ళకి నష్టాలనే కలిగిస్తాడా అన్ని రంగాల వాడికి కూడా కష్టాలనే పెడతాడంటే అంటే చాలా వరకు అది ఎవ్వరికీ కూడా కొన్ని కొన్ని రంగాల వారికి మాత్రమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిగతా రంగాల వారికి అందరికీ కూడా చాలా వరకు అమోఘమైన అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు ముఖ్యంగా కళారంగాల్లో ఉండేవాళ్ళు కళారంగాల్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే మీడియా కానీ సినిమా కానీ ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు విపరీతమైన పేరు ప్రతిష్టలు ఇస్తాడు విపరీతమైన ధనయోగాన్ని ఇస్తాడు సంఘంలో ఈ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి యూట్యూబ్లు కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ లేకపోతే వెబ్ సిరీస్లు కానీ ఇలాంటి రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు అద్భుతమైన యోగాలను ఇస్తాడు కీర్తిపతిని ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు అలాగే నూనెలు కానీ స్టీల్ కానీ ఐరన్ కానీ ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు శ్రామిక రంగాల్లో ఉండేవాళ్ళు అంటే శని భగవాన్ ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ కుంభరాశిలోకి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది మీరు ఏదైనా ఒక పని చేస్తారో పనికి మీరు పది రూపాయలు ఆశించారనుకోండి దాంట్లో ఆ పది రూపాయలని ఇవ్వడు శని భగవానుడు కేవలం మీకు ఒక రెండు రూపాయలతో సరిపెట్టారు అంటే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జనరల్గా అలా జరుగుతూ ఉంటుంది ఎక్కువ ప్రతిదానికి కూడా ఎక్కువ శ్రమ పెట్టాల్సి వస్తుంది దానికి ఫలితం మాత్రం తక్కువగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి అలా లేకుండా కూడా నిర్మమాటంగా ఉండాలిరా బాబు అని ఈ అంటే ఒక ఇండికేషన్ ఇస్తే ఇండికేషన్ ఇస్తాడనమాట అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు ఏదైనా ఒక పని చేస్తే దానికి ఏదైనా ఒక అమౌంట్ కనుక మీరు ఎక్స్పెక్ట్ చేస్తే ఆ అమౌంట్ని మీరు ఖచ్చితంగా ముందుగానే వసూలు చేసుకుని మీరు అక్కడి నుంచి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఆ పని చేసి పెట్టడం అనేది చాలా వరకు మేలు జరుగుతుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా స్పెక్యులేషన్స్ అంటే మీరు రియల్ ఎస్టేట్ రంగం కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ రంగం కానీ లేకపోతే ట్రేడింగ్ కానీ షేర్స్ కానీ ఇలాంటి మార్కెట్స్లో ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఖచ్చితంగా సొంత భూమిని కొంటారు సొంత ఆస్తుల్ని మీరు స్థిరాస్తుల్ని పెంచుకుంటారు అలాగే సొంత వాహనాలను కూడా మీరు పెంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి కాకపోతే ప్రతి విషయంలో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాలి తీ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే కళారంగంలో ఉండే వాళ్ళకి టీవీ రంగంలో ఉండే వాళ్ళకి సినిమా రంగాల్లో వాళ్ళకి వీళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలని శని భగవాన్ పండిస్తాడు అలాగే శ్రామిక రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కూడా మీరు నేను చెప్పినట్టుగా మీరు మీరు శ్రగ శ్రమక తగ్గ ఫలితాన్ని ముందే మీరు తీసుకుని మీరు కష్టపడటం మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఉద్యోగ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా మీరు కష్టపడితే కనుక ఉద్యోగ ప్రయత్నాలు వస్తాయి అందువల్ల కాన్ఫిడెన్స్తో మీరు కనుక విద్యార్థులు కనుక కాన్ఫిడెన్స్తో కనుక మీరు కష్టపడితే ఖచ్చితంగా మంచి ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలుగుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి కూడా మీకు శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా సానుకూలమైన ఫలితాలే ఎక్కువగా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాలి అలాగే జనరల్గా శని భగవానుడు ఖచ్చితంగా కూడా ఈ ఈ యొక్క శని యొక్క ప్రభావం వల్ల ఖచ్చితంగా కూడా మీరు మీ యొక్క ప్రాంతాలను కూడా మారే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి అంటే బదిలీల మీద వెళ్ళడం కానీ లేకపోతే మీ యొక్క మీరు ఉంటున్న ప్రాంతాలు మీకు పెద్దగా కలిసి రాకపోవడం వల్ల వేరే ప్రాంతాలకు వెళ్ళటం కూడా జరగటం కానీ జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా మరి ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితం కొంచెం మీ సోదరులతో కానీ సోదరి మణులతో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీకు నరఘోష అనేది ఎక్కువైపోతుంది ఎందుకంటే కుంభరాశికి చెందిన జాతకులు జనరల్గా చాలా ఓపెన్గా ఉంటారు చాలా నిజాయితీగా ఉంటారు ఏ పని చేసినా కూడా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నీతిబద్ధంగా చేస్తూ ఉంటారు ఏ మనసులో ఏ కల్మషం ఉండదు మనసులో ఏ మీరు ఏదైనా ఒక ఇల్లు కొన్నారా కొనాలనుకుంటున్నారనుకోండి మీలో ఏ కల్మష ఉండదు కాబట్టి దాన్ని దాన్ని మీరు దాయరు దాన్ని ఓపెన్గా మీ బంధువులకో మీ సోదరులకో సోదరి మనులకో ఓపెన్ అయిపోతారు ఓపెన్ అయిపోవటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా మీకు నరఘోష పెరిగిపోతుంది వెంటనే శని భగవానుడు వచ్చి అక్కడ కూర్చుంటాడు ఖచ్చితంగా అది ఆ నరఘోష రూపంలో శని భగవానుడు వచ్చి అక్కడ కూర్చోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క పని జరుగుతున్న పని అది జరగకుండా ఆగిపోవటం కానీ కాలతీతం కానీ కాలతీతం జరగడం కానీ జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు ఏ పని చేస్తున్నా కూడా రహస్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ కాలంలో అందువల్ల మీకు మీరు ఒరిజినల్గా కుంభరాశికి చెందిన జాతుకులు ప్రతి విషయంలో మేము నా అక్క నా తమ్ముడు నా అన్న నా చెల్లి ఇలాగా కుటుంబ బాంధవ్యాలకి కుటుంబ జీవితానికి మా హ్యూమన్ వాల్యూస్కి ఎక్కువగా విలువ ఇవ్వటం నిష్కల్మషం ఉండగా నిష్మ కల్మషంగా ఉండటం మనసులో కల్మషం లేకుండా వ్యవహరించడం వల్ల చాలా వరకు ప్రతి విషయాన్ని ఓపెన్ అయిపోవటం వల్ల అది నరదృష్టి రూపంలో మిమ్మల్ని దెబ్బతీస్తుందన్న విషయాన్ని గమనించాలి శని భగవాను అక్కడ దెబ్బతీస్తాడు ఖచ్చితంగా మీ యొక్క పనులు మీ యొక్క చేస్తున్న పనులన్నింటికి కూడా ప్రతిబంధకాలు కలపడటం ఆటంకాలు ఏర్పడటం కాలాతీతం ఇవ్వటం ఇలాంటివన్నీ జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మీరు కుంభరాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితిలో కూడా మీకు వ్యక్తిగతంగా జరుగుతున్న అభివృద్ధిని ఓపెన్ కాకండి ఇతరుల దగ్గర ఓపెన్ కాకండి మీ చుట్టూ శత్రువులు ఉంటారు అందరూ మీతో నవ్వుతూ మాట్లాడతారు అందరూ మీతో నవ్వుతూ ఉన్నట్టే ఉంటారు మీ వెనకాతల గోతులు తీసే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతూ పెరిగిపోతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అసలు ఏలినాటి శని ప్రభావంలో కుంభరాశికి చెందిన జాతకులు అసలు భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఏ ఏ గ్రహం కూడా తను ఉంటున్నారా తన స్వక్షేత్ర తన సొంత ఇంటిని నాశనం చేసుకోదు ఇక్కడ శని భగవానుడు రాశిలోకే రావటం వల్ల స్వక్షేత్రకారకుడు కావటం వల్ల ఎవరు కూడా తన రా తన ఇంటిని నాశనం చేసుకోడు కదా కుంభరాశికి కూడా రాశ్యాధిపతి శని కావటం వల్ల తన ఇంటిని నాశనం చేసుకోడు ఖచ్చితంగా ఇబ్బందులను కలగజేస్తాడు మిమ్మల్ని మీకు ఆత్మజ్ఞానం కలిగిస్తాడు మీకు ఎవరై బాబు జాగ్రత్తగా ఉంటారా బాబు నువ్వు జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పడతావు అని హెచ్చరిస్తాడు తప్పించి మీకు మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్స్తో కూడా చిన్న చిన్న వాదోపవాదాలు వచ్చినప్పటికీ కూడా పెద్దగా అంతా మీరు భయపడాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా కూడా ఈ ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఈ జన్మరాశిలోకి శని యొక్క సంచారం వల్ల మీకు హెచ్చరికగా అంటే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్తే గనుక ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే గనుక ఖచ్చితంగా కూడా మీరు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ చాలా వరకు అనుకూలమైన ఫలితాలే పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ ఈ కాలంలో ఖచ్చితంగా కూడా ఈ రాబోయే రెండున్నర ఏళ్ల కాలంలో కుంభరాశికి జాతికి చెందిన జాతకులు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ లేకపోతే కీర్తి పరిశీలికరంగా అన్ని రకాలుగా వీళ్ళు డెవలప్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఏలినాటి శని ప్రభావం జరుగుతుందని ఏలినాటి శని జరుగుతుందని కంగారు పడిపోవద్దు ఆత్మహత్య ఆత్మహత్య సదృష్టానం చేయకూడదు ఆత్మహత్యలకు ప్రయత్నం చేయకూడదు ధైర్యంగా ఉండండి ఆత్మవిశ్వాసంతో ఉండండి సదా గురుదేవు గురువుని యొక్క మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి గురు జపం చేయండి స్వామి వారిని ఆరాధించండి నిత్యమో కూడా ప్రతి శనివారం నాడు కూడా వారికి తమలక పాకులతో మీరు ఆరాధన చేయండి అలాగే శని జపం నిత్యం చేయటం శనికి తిలతైలాభిషేకాలు చేయటం ముఖ్యంగా అన్నదానాలు అన్నదానాలు చేయటం మీకు ఉన్నంతలో ఎవరికొకరికి తోచిన వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టండి లేకపోతే ఏదో రకంగా సేవ చేయండి ఎందుకంటే శని కర్మకారకుడు మనం ఏ కర్మ చేస్తే అదే ఫలితాన్ని ఇస్తాడు ఆయన అందువల్ల మీరు మంచి పనులు చేయండి ఖచ్చితంగా మంచే జరుగుతుంది మంచి జరుగుతుందని నమ్మి మీరు భగవాన్ నామస్మరణం చేసుకోండి ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు అందువల్ల ఏ నడిచినా జరుగుతుందని ఎలాంటి భయం పడనాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభవంతు నమస్కారం